నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు కాగా పెద్ద కూతురు బ్రాహ్మణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు ఇచ్చి వివాహం జరిపించిన సంగతి తెలిసిందే ఇక రెండో కూతురు తేజస్విని బాలయ్య మొదట ఓ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నాగార్జున తనయుడు నాగచైతన్యనే అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావు ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళు అందుకే నాగచైతన్య తేజస్వులకు వివాహం జరిపించి నాగార్జున బాలకృష్ణులు వియంకులుగా అవుదామని అనుకున్నారట ఇరు కుటుంబాలు ఒప్పందాలు సైతం చేసుకున్నారట కానీ అనూహ్యంగా చేతు లైఫ్లోకి సమంత వచ్చింది దీంతో వారి ఒప్పందాలన్నీ ఫ్లాప్ అయ్యాయి ఏ మాయ చేసావే సినిమాతో చైతు శ్యామ్లు ప్రేమలో పడటంతో బాలయ్యక తన నిర్ణయాన్ని విరమించుకొని వైజాగ్ గీతం సంస్థకి చెందిన శ్రీభరత్కి తేజస్విని ఇచ్చి పెళ్లి చేశారు అలా నాగచైతన్య బాలయ్యకు అల్లుడు కాలేకపోయాడు కాగా దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న చైశామ్లు రెండు వేల పదిహేడులో పెద్దలను ఒప్పించి గోవాలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు అయితే ఎంతో అన్యోన్యంగా అంతకు మించి చూడముచ్చుటగా ఉండే ఈ జంట పెళ్ళై నాలుగేళ్లు కాకుండానే తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేశారు సాఫీగా సాగిపోతున్న వీరి సంసార సాగర ప్రయాణానికి అనూహ్యంగా ఎండు కార్డు పడిపోయింది ప్రస్తుతం వీరిద్దరూ ఎవరిదారు వారు చూసుకొని అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతురు కాగా పెద్ద కూతురు బ్రాహ్మణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు లోకేష్కి ఇచ్చి వివాహం జరిపించిన సంగతి తెలిసిందే ఇక రెండో కూతురు తేజస్విని బాలయ్య మొదట ఓ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నాగార్జున తనయుడు నాగచైతన్యనే అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావు ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళు అందుకే నాగచైతన్య తేజస్వులకు వివాహం జరిపించి నాగార్జున బాలకృష్ణులు వియ్యంకులుగా అవుదామని అనుకున్నారట ఇరు కుటుంబాలు ఒప్పందాలు సైతం చేసుకున్నారట కానీ అనూహ్యంగా చేతు లైఫ్లోకి సమంత వచ్చింది దీంతో వారి ఒప్పందాలన్నీ ఫ్లాప్ అయ్యాయి ఏ మాయ చేసావే సినిమాతో చైతూ శ్యామ్లు ప్రేమలో పట్టడంతో బాలయ్య ఇక తన నిర్ణయాన్ని విరమించుకొని వైజాగ్ గీతం సంస్థకి చెందిన శ్రీభరత్కి తేజస్విని ఇచ్చి పెళ్లి చేశారు అలా నాగ చైతన్య బాలయ్యకు అల్లుడు కాలేకపోయాడు కాగా దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న చైశాంలు రెండు వేల పదిహేడులో పెద్దలను ఒప్పించి గోవాలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు అయితే ఎంతో అన్యోన్యంగా అంతకుమించి చూడముచ్చుటగా ఉండే ఈ జంట పెళ్ళై నాలుగేళ్లు కాకుండానే తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేశారు సాఫీగా సాగిపోతున్న వీరి సంసార సాగర ప్రయాణానికి అనూహ్యంగా ఎండు కార్డు పడిపోయింది ప్రస్తుతం వీరిద్దరూ ఎవరిదారు వారు చూసుకొని అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు